సో బేసిక్గా ఏంటంటే యుఎస్లో ఆల్మోస్ట్ 1 మంత్ షూట్ చేసాం మేము నిన్ను కోరి సినిమాకి. అండ్ ప్రతిరోజు సాయంత్రం పూట మేము అందరం కలిసినప్పుడు కానీ ఎక్కడున్నా సరే బయట ఉన్నా నేను ఈ యంగర్ జనరేషన్లో చూడని ఒక క్వాలిటీ ఆది దగ్గర చూశాను. అతను మాట్లాడే టాపిక్స్లో అంటే కొంచెం ఎవరైనా దగ్గర అయితే వాళ్ళతో ఎక్కువ, తను మాట్లాడే టాపిక్లో ఎక్కువ పేరెంట్స్ గురించి మాట్లాడతాడు. అది ఒక చాలా మంచి క్యారెక్టర్ అంటే ఈ మధ్యకాలంలో నేను ఎవరి దగ్గర చూడలేదు. పేరెంట్స్ అంటే అంత ఇష్టం, పేరెంట్స్ గురించి మాట్లాడుతూ వాళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్స్ కానీ అని చెప్తాడు. సో అంతగా పేరెంట్స్కి అటాచ్డ్గా ఉండే ఆదిని చూసి నాకు అప్పటిదాకా అంటే వేరే కంప్లీట్గా వేరే బాగా అల్లరోడు అది ఇది అని ఒక ఇంప్రెషన్ ఉండేది. బట్ ఇంకొక సైడ్ కూడా ఉంది ఆదికి అని అర్థమైంది. రోజు మేము ఎక్కడ కూర్చున్నా సరే పేరెంట్స్తో మాట్లాడాలని పక్కకి వెళ్ళిపోయాం. నాకు తెలీదు పేరెంట్స్తో మాట్లాడాలని నాకు తెలీదు, బట్ ఫోన్ తీసుకొని పక్కకి వెళ్ళడం అయితే జరిగింది. సో అదంతా చూసి నేను చాలా స్వీట్ అనుకునేవాడిని. సో దట్ ఈస్ ఆది ఫర్ యూ, ఎవరికి తెలియని విషయం చెప్పాను. సో ముందుగా దాసనారాయణరావు గారు ఇప్పుడు మన మధ్య లేరు. అండ్ ఎప్పుడు ఏ ఫంక్షన్లో అయినా ఎక్కడైనా సరే ఆయన స్పీచ్ చూస్తే ఆయన ఒక మాట అంటూ ఉండేవారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టరే అల్టిమేట్ అని చెప్పి. అండ్ ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా యంగ్స్టర్స్ అందరూ కలిసి, ఈ జనరేషన్ హీరోస్ అందరూ కలిసి ఆయన కళ నెరవేర్చగలిగితే అదే చాలు. ఆయన కళ ఏంటంటే హీరో సినిమా కాకూడదు ఫ్యూచర్లో, డైరెక్టర్ సినిమాలే ఉండాలి, హీరో సినిమాలు ఉండకూడదు. అండ్ ఆ మార్పులో మనందరం ఎంతో కొంత భాగం అవ్వగలిగితే దాసనారాయణరావు గారి కళ నెరవేరినట్టే. అండ్ సో ఐ హోప్ యూల్ ఆల్ డూ దట్. అండ్ ఆల్సో ఈ సినిమాకి సంబంధించిన నాకు సాంగ్స్ కానీ విజువల్స్ కానీ మా షూటింగ్లో ఉన్నప్పుడు అది చూపించాడు. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇందాక సౌండ్ కూడా విన్నారు, టెర్రిఫిక్ స్కోర్ అండి, మ్యూజిక్ డైరెక్టర్ యా టెర్రిఫిక్ జాబ్. యా సో ఆయన ట్రైలర్ కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకుంది. నిక్కీ కూడా నాకు పరిచయం. అండ్ ఇందాటి నుంచి అందరూ ఆది పెళ్ళి అంటున్నారు కదా, తను చేసేసుకోవచ్చు కదా బాబాయ్, బాగుందిగా. సో తనకు అర్థమైందో లేదో తెలియదు, నవ్వింది మరి అక్కడ అర్థమైంది. ఓకే సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. రవిరాజ గారికి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ చాలాసార్లు ఆదికి కూడా ఆ విషయం చెప్పాను, ఒకసారి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడతానని కూడా అడిగాను. అండ్ ఇంకా చాలా మంచి సినిమాలు చేసి రవిరాజ గారికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బాబాయ్, ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిపోవాలంటే ఆది ఇంకా నివేద థామస్ కలిసి నటించిన నిన్ను కోరిలో నాని కూడా ఒక రోల్ చేశాడని అందరు చెప్పుకోవాలి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ.